స్వాగతం. విజయవాడలో వన్ టౌన్ లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ మరోసారి మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని అన్నారు. తనకు కూడా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రేపు ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ప్రమాణ స్వీకారానికి మంత్రి అంజాద్ బాషా, మంత్రి వెల్లంపల్లి ముఖ్య అతిథిగా మరియు రాష్ట్రంలో మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. రుజువు చేశారు. అలాగే 11 మంది రాష్ట్ర చైర్మన్లుగా ఆయన ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అందరం. అందులో భాగంగా నాకు కూడా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ వచ్చి ఎంతోమంది మైనార్టీల్ని ఆదుకున్నారు. తద్వారా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారి పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగి ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారు. మరి ఈరోజు ఆయన తనయుడు 4 అడుగులు ముందుకేసి ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఆదుకుంటూ ఒక వైద్య విద్య అన్ని విధాలుగా మరి ఈరోజు మహిళలకి 50% రిజర్వేషన్ అని, మహిళలకి ఒక 50% ఇచ్చి ఎంతో మహిళలకి మహిళలు ఎంతో రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. అలాంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోయిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క ప్రభుత్వం కూడా మైనార్టీల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారే తప్ప ఏ ఒక్క మైనార్టీని ఆదుకున్న దాఖలాలు లేవు. అలాంటిది కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ నేనున్నానని భరోసా కల్పిస్తూ ఒక కరోనా టెస్టులు కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకాలు కానివ్వండి ఏది కూడా ఈరోజు ప్రభుత్వం లోబడ్జెట్లో ఉన్నా సరే ఆ యొక్క సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాల వల్ల చాలా సంతృప్తిగా ఉన్నారు అందరూ. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చానో ఆ హామీలు నెరవేర్చే దిశగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తున్నాను. ఈ యొక్క కులానికి మతానికి కాకుండా అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా ఈ కార్పొరేషన్ చైర్మన్ వేయడం జరిగింది. అలాగే ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడానికి ఎంతో కృషి చేశారు, ఆయన కూడా నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు ఉదయం 11 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర 4 మూలల నుంచి మైనార్టీ సోదరులు, ఒక మైనార్టీ సోదరులే కాకుండా బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కలిసి తరలి వస్తున్నారు, రావాలి అని చెప్పేసి వాళ్ళందరినీ మనవి చేసుకుంటూ, అలాగే ఈ యొక్క సభని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటారు.